हाय व्यूअर्स वेलकम टू जीएनएन टॉलीवुड स्टार हीरोलंदरू पैन इंडिया सिनेमालतो टॉप गियर लो दूसुकुपोतुंटे सेकंड रेंज लो उन्न हीरोलु मात्रं 100 कोट्ल क्लब पै कन्नेसारु కొత్త పాత హీరోల మధ్య ఈ కాంపిటీషన్ కాస్త రసవత్తరంగానే ఉంది. 9 ఏళ్ల కిందట జక్కన్న లీడర్షిప్లో చేసిన ఈగా సినిమా నాచురల్ స్టార్ నానిని 100 కోట్ల క్లబ్లో చేర్చింది. మూవీలో నాని పోర్షన్ కొంచెమే అయినా కంటెంట్ పరంగా అప్పట్లో 105 కోట్లు కలెక్ట్ చేసింది ఈగా. మళ్ళీ ఆ రేంజ్ కమర్షియల్ హిట్ నాని ఖాతాలో పడలేదు. రీసెంట్ ఇయర్స్లో గీతా గోవిందం కూడా అటువంటి సర్ప్రైజే ఇచ్చింది. విజయ్ దేవరకొండకు ఇదొక మ్యాజికల్ మూమెంట్. హాఫ్ సెంచరీకి ముందే సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ ఆ 100 కోట్ల అనుభవాన్ని చవి చూడడానికి చాలామంది యంగ్ హీరోస్ రెడీ అవుతున్నారు. రెగ్యులర్ మార్కెట్ 30 కోట్లకు మించి లేని హీరోలంతా సెంచరీ ఛాన్స్ కోసం ఈగగా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా ప్రతిరోజు పండగే సినిమాతో తన రేంజ్ని 32 కోట్లకు పెంచుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ తర్వాత అమోల్సో 30 క్రోర్స్ ఇండస్ట్రీ అంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సమంతతో కలిసి చేసిన మజిలీతో 37 కోట్లు వసూలు చేసి చైతూ కూడా శేఖర్ కముల్లా మూవీ లవ్ స్టోరీతో బిగ్ టార్గెట్కి గురిపెట్టాడు. రామ్, స్మార్ట్ శంకర్, నితిన్, భీష్మ 30+ వసూలు చేశాయి. నిన్న మొన్న సంక్రాంతి విన్నర్గా నిలిచిన రవితేజ క్రాక్ కూడా 38 కోట్లు దండుకుంది. ఇప్పుడు వీళ్ళందరి చేతుల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి. నాని అయితే టక్ జగ్ దిస్, శామ్ సింగరాయ్ లాంటి వెరైటీ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండను కూడా యంగ్ హీరోల జాబితాలో కలిపితే ఆయన కూడా లైకర్తో గట్టిగానే కొట్టబోతున్నాడు. సో నెక్స్ట్ సర్ప్రైజింగ్ సెంచరీ ఎవరి ఖాతాలో పడుతుంది అనేది ఒక బిగ్ సస్పెన్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ.